విజయనగరం సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. సమావేశంలో వైఎస్ ఎంపీపీలు వేదికపైన కూర్చోవడంపై టీడీపీ ఎంపీటీసీలు నిరసన తెలిపారు. ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశం ప్రారంభంలోనే సర్పంచ్ ఎంపీటీసీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గత సమావేశంలో వేదికపై వైఎస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు కూర్చోవడం పట్ల టీడీపీ ఎంపీటీసీలు విమర్శలు గుప్పించారు. వైఎస్ ఎంపీపీ వేదికపై కూర్చోవడం ఎటువంటి జీవో లేదని గత సమావేశంలో రుజువు చేసినప్పటికీ ఈ సమావేశంలో అదే సీన్ కొనసాగించడం ఏమిటని ఎంపీడీఓ భానుమూర్తిని పెదమేడపల్లి ఎంపీటీసీ రెడ్డి ఎర్రినాయుడు నిలదీశారు. గౌరవ సభ్యులను టీడీపీ సభ్యులందరూ కూడా వైఎస్ఎంపీపీ గారిని సభా అధ్యక్ష పక్కనే కూర్చోబెట్టడం గురించి మేము తీవ్రమైన అభ్యంతరం తెలియజేశాము. గత మీటింగ్లో కూడా సర్వసభ్య సమావేశంలో కూడా వైఎస్ఎంపీపీ గారిని కూర్చోబెట్టకూడదని చెప్పి మనం అడిగితే కరెక్ట్గా అడిగి వివరణిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఏ విధంగా నమ్మకుండా మళ్ళీ కూర్చోబెట్టారు. మేము దాని గురించి అడిగితే మీ పొంతలేని సమాధానం చెప్తూ మీరు ఉంటే ఉండండి లేదంటే బయటికి వెళ్ళకుండా అని చెప్పి అధ్యక్షుడు గారు చెప్పడం జరిగింది. దాని గురించి మేము మా నిరసన తెలియజేస్తే మేము ఫ్లోర్ పైన కూర్చొని సర్వసభ సమావేశాన్ని పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా సమావేశాన్ని సుమారు గంట గంటనే సభలో దూతు మంత్రాన్ని నిర్వహించి కేవలం ఒక 6 శాతం మీదే రివ్యూ అనేది జరిగి సమీక్షణ జరిగింది. వీళ్ళు ఈ సర్వసభ సమావేశాలంటే దూతు మంత్రంగా స్వాగతం తప్పించి ఈ 14-15 ఫైనాన్స్ నిధుల గురించి కానీ లేదంటే బడ్జెట్ సమావేశాలు కానీ తీర్మానాలు ఏ విధంగా గత మీటింగ్లో ఏ విధమైన తీర్మానాలు చేశారు ఇప్పుడు తీర్మాన పరిస్థితి ఏంటనేది మాకు తెలియజేయడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా మేము ఏపీ మాకు పెదమేడపల్లి గ్రామంలో మైనింగ్ గురించి తీర్మానం చేయడం అత్యవసర తీర్మానం చేయమని చెప్పి అధ్యక్షుల వారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయినట్లు కూడా ఏ విధంగా తీర్మానం కూడా నిర్వహించకుండా దాని మీద సమాధానం చెప్పకుండా దాటవేతగా ఆయన సమావేశాన్ని ముగించి క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈ విషయంలో తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నాము. మా సర్వసభ్య సమావేశం ఏంటంటే ప్రతి శాఖ మీద రివ్యూ జరగాలి. అలా జరగకుండా కూతు మంత్రంగా ఏదో మొక్కుబడిగా సర్వసభ్య సమావేశాలు సాగుతున్నాయి. కాబట్టి ఈ విషయమే మా అందరం కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాము.